ఓం నమః శివాయ అందరికీ. ప్రజెంట్ అయితే మనం మల్లాపూర్ ఎన్టీఆర్ నగర్ లో ఉన్నాం. సో ఇక్కడ అయితే ప్రతి ఎవ్రీ ఇయర్ ఘనంగా అయితే శివపూజ జరుగుతుంది. సో ఉత్త శివరాత్రి టైంలో కాదు, ఎప్పుడు అంటే ఇక్కడ కుర్మ సంగమం అని ఉంటుంది. సో వాళ్ళందరూ కలిసి ఏకమై శివపూజ ఘనంగా చేస్తారనమాట. సో ఆల్రెడీ ఇప్పుడు పూజ అయితే ఎండింగ్లోకి వచ్చింది. ఇప్పుడు భజన కార్యక్రమాలు కూడా చాలా బాగా అయినాయి అనమాట. సో ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. సో శివయ్యకి ఇప్పుడు అన్నదాన కార్యక్రమం పూజ అయిపోయినాక భక్తులందరికీ అన్నదానం కూడా చేస్తాం అనమాట. సో మనం అయితే ఇక్కడ మన గురుస్వాములు చాలామంది ఉన్నారు, వాళ్ళు అయితే అడిగి తెలుసుకుని భజన మండలి టీం అనమాట. సో ఎవ్రీ ఇయర్ అనమాట ఈ అన్నవాళ్ళు అయితే ప్రతిసారి ఏ ఫెస్టివల్ వచ్చినా కూడా అందరు కలిసి ఒక ఫ్యామిలీ మహాపడి పూజ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ మన గురుస్వామి కూడా ఉన్నారనమాట, అంజన గురుస్వామి అన్నస్వామి. సో చెప్పండి సార్, ఎవ్రీ ఇయర్ పూజ చేస్తారు కదా మన పడి పూజ, సో దీని గురించి కొంచెం చెప్పండి. అందరికీ జయ శ్రీరామ్. మనము ప్రతి నెల అమావాస్య రోజు అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజుతో ఒక సంవత్సరం అయింది కాబట్టి ఆ సంవత్సరం కార్యక్రమంగా ఒక 1 ఇయర్ సెలబ్రేషన్ చేద్దామని చెప్పి మేమంతా ఒక గ్రూప్ మెంబర్స్ అందరం అనుకొని స్వామి పడి పూజ పెట్టడం జరిగింది. ప్రతి శివమాలలో ఎవ్రీ ఇయర్ పడి పూజలు పెడతాం. అయితే ఈ సంవత్సరము ఈ అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి ఒక 1 ఇయర్ అవుతుంది కాబట్టి ఈ సంవత్సరము ఈ నెలలో ఖచ్చితంగా పడి పూజ పెడదాము. ఈ చేస్తే బాగుంటుంది, మనకు కూడా అందరికీ కలిసిమెలిసి ఆయన కృప మన మీద ఉంటుందని చెప్పి ఆలోచించి అందరం తీసుకున్న నిర్ణయం. సో పూజ ఎన్ని గంటలకి స్టార్ట్ అయింది స్వామి? ఇంకా అభిషేకం కూడా ఉందా? అభిషేకం అయిపోయిందండి, ఉదయం 4 గంటల నుంచే పూజ స్టార్ట్ అయింది. మన ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ అయింది, 6:30 నుంచి అభిషేకం స్టార్ట్ అయింది, 8:30 వరకు అయిపోయింది. ఇంకా భజన బృందం ఉంది, తర్వాత నైవేద్య కార్యక్రమం ఉంటుంది, నైవేద్యం తర్వాత పడి వెలిగించేది ఉంటుంది. టీమ్ అయితే ఉంది ట్రూప్ అనమాట. సో వీళ్ళ కళ ఎంత గొప్పదంటే నిజంగా నేను చెప్పడం కాదు, ఒకసారి మీరు అయితే చూద్దాం ఈ కళను అయితే ఒకసారి. సో స్టార్ట్ చేద్దామా సార్? మనసున్నది నీ మీద, నీ దయ కలుగని నా మీద, నమ తలచి తలచి నిన్ను తాళాయే, దర్శన మీకు కలేదాయే, నమ తలచి తలచి నిన్ను తాళాయే, దర్శన మీకు కలేదాయే, మందరాకి వైద్యులుడవే మనము కోయినమాదే. జ్యోతిర్లింగమే మహాలింగమే.
అహంకార గుణము విడిచి అచ్చంతలు వేసినాము ఇచ్చినము నిరాకార నిరంజన నీకు ఆరతి మల్లయ్య స్వామి నీకు మంగళారతి శ్రీధరణి పురమందలి శివభక్త జన పోషక స్వామి నీకుమంగళహారతి నిరాకార నిరంజన నీకు ఆరతి మల్లయ్య స్వామి నీకు మంగళహారతి మల్లయ్య స్వామి నీకు మంగళహారతి మంగళహారతి శివయ్యకు మంగళహారతి భ్రమరాంబలోనునకు మంగళహారతి జగమేలే దేవునికి మంగళహారతి దయచూపరావయ్య శ్రీశైలలింగ.